మనమందరం ఎక్కువగా సక్సెస్కే ఇంపార్టెన్స్ ఇస్తాం, ఫెయిల్యూర్ని ఒక భూతంలా చూస్తాం. కానీ గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ సక్సెస్ కంటే ఫెయిల్యూర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అసలు అక్కడి వరకు వస్తే ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ అనేది కూడా లేదు. పరాజయాలు మన జీవితంలో ఎప్పుడూ ఒక భాగమే. చిన్నతనంలో ఒక్క అడుగు ముందుకేలాక కింద పడే మనం ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని తమ కాళ్ళ కింద చూసుకొని మురిసిపోతున్నారు. మనం లైఫ్లో ఎదగాలంటే ఫెయిల్యూర్ అనే శత్రువుతో ఫ్రెండ్షిప్ చేయాలి. నా వరకు వస్తే సక్సెస్ని ఎనిమీగా, ఫెయిల్యూర్ని ఫ్రెండ్గా భావిస్తా. ఫెయిల్యూర్ నుంచి నువ్వు నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవచ్చు. సక్సెస్ అనేది అంతగా ఏం నేర్పించదు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన చాలామంది వ్యక్తులు పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ డిస్నీ. ఈ పేరు వినని వారు ప్రపంచంలో ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. వాల్ట్ డిస్నీ అనే పేరు మీదుగా ఈ డిస్నీ అనే సంస్థ ఏర్పడింది. అయితే వాల్ట్ డిస్నీ ప్రారంభించిన తొలి యానిమేషన్ సంస్థ నీమా లాఫోగ్రామ్. అయితే ఈ సంస్థకు 1920లో తీవ్రమైన కష్టాలు వచ్చాయి. ఎంతగా అంటే కనీసం అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి. డిస్నీ ఎన్నో రోజులు పస్తులుండేవాడట. ఆఖరికి ఆకలి భరించలేక కడుపు నింపుకునేందుకు బలవంతంగా కుక్క మాంసాన్ని తినేవాడంట. అలాంటి గడ్డు పరిస్థితులను కూడా ఫేస్ చేసి ఆయన 1966లో చనిపోయే నాటికి ఎంతో సంపాదించాడు. ప్రస్తుతం మన లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 32,000 కోట్ల రూపాయలను సంపాదించాడు. అదేవిధంగా స్టీఫెన్ హాకింగ్. ఇతనికి కాలేజీలో ఉన్నప్పుడు మోటార్ న్యూరాన్ డిసీజ్ వచ్చింది. ఈ డిసీజ్ వస్తే మనలో మజిల్స్ మూమెంట్ మెల్లమెల్లగా తగ్గుతుంది. నడవలేరు, మాట్లాడలేరు, తినలేరు. చివరికి ఒక్కోసారి బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టమవుతుంది. డాక్టర్స్ 2 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడని తేల్చి చెప్పారు. కానీ స్టీఫెన్ హాకింగ్ భయపడలేదు. అదే కుర్జీలో 76 సంవత్సరాలు బ్రతికి మెడిసిన్ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. కేవలం కుర్జీలో కూర్చొని బ్లాక్ హోల్స్ గురించి చెప్పాడు. అయితే ఈ స్టోరీ అందరికీ తెలిసిందే, అందరూ చెప్పేదే. కానీ మనల్ని కదిలించి ఏడిపించే విషయం ఏంటో తెలుసా? స్టీఫెన్ హాకింగ్ కుర్చీలోనే ఉంటూ కేవలం ఒక వేలితో తనకి ఫిక్స్ చేసిన కంప్యూటర్ సాయంతో తన కూతురి స్కూల్ ఫీజు కోసం ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే బుక్ రాశాడు. ఇది ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ బుక్స్లో ఒకటిగా నిలిచింది. ఈ బుక్ సామాన్య జనానికి కూడా అర్థం అవడం కోసం సైన్స్ ఫార్ములాలు ఒక్కటి కూడా ఉపయోగించలేదు. ఒక్క E=MC² తప్ప. అయితే ఈ బుక్ని రాసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయడానికి చాలామంది రిజెక్ట్ చేశారు. సైన్స్ బుక్స్ ఎవ్వరూ చదవరని చాలామంది చెప్పారు. కానీ చివరికి ఎన్నో ప్రయత్నాల వల్ల ఒక సంస్థ పబ్లిష్ చేసింది. అయితే ఈ బుక్ని పబ్లిష్ చేసే పబ్లిషర్స్ సేల్స్ కోసం, సింపతి కోసం బుక్ కవర్ ఫోటోని, హాకింగ్ రోగంతో ఉన్న ఫోటోని, అంటే వికారంగా, జాలిగా, సింపతి కలిగే ఫోటోని ప్రింట్ చేశారు. ఆ ఫోటో తీసి వేరే కొంచెం బాగున్న ఫోటోని ప్రింట్ చేయమని హాకింగ్ చాలాసార్లు వేడుకున్నాడు. కానీ పబ్లిషర్స్ వినలేదు. ఆల్రెడీ బుక్ రిలీజ్ అయిందని, సో జనాలకి ఆ ఫేసే గుర్తుంటుందని, పైగా కవర్ ఫోటో మారిస్తే జనాలు గుర్తుపట్టరని, సేల్స్ తగ్గుతాయని చెప్పారు. ఈ విషయం నన్ను చాలా బాధ పెట్టిందని హాకింగ్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. కేవలం సగం మంది జనాలు నా అవిడితనాన్ని చూసి బుక్ కొన్నారని, అంతేగాని వాళ్ళకి సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి కొనలేదని చెప్పాడు. అలాగే జేకే రౌలింగ్. ఈ పేరు వినగానే మనకి హ్యారీ పోటర్ నావెల్ గుర్తొస్తుంది. ఈ హ్యారీ పోటర్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ మొదటి హ్యారీ పోటర్ నావల్ పబ్లిష్ చేయడానికి 12 సార్లు రిజెక్ట్ చేశారు. ఈ బుక్ పిల్లల తప్పితే ఎవ్వరు చదవరని, అసలు పెద్దలైతే బుక్ని కొనడం పక్కన పెడితే అసలు చూడడానికి కూడా ఇష్టపడరని ఎన్నో అవమానాలు చేశారు. ఆ అవమానాలే రౌలింగ్కి పాఠాలు నేర్పాయి. కానీ ప్రజెంట్ హ్యారీ పోటర్ సిరీస్లో దాదాపు 7-8 వచ్చాయి. సో ఇక్కడ వీళ్ళందరి స్టోరీస్ చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు గనక గమనిస్తే వీళ్ళందరిలో ఒక్కటే కామన్ క్వాలిటీ ఉంటుంది, అదే రెజల్యూట్. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల కోసం పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. అంతేలే కానీ మనలా కుంగి కృషించి నశించిపోలేదు. ఏదైనా ఒక పనిని మనం ఒకసారి ట్రై చేసి సక్సెస్ కాకపోతే దాన్ని ఆదిలోనే అంతం చేస్తాం. మరికొంతమంది ఉంటారు, వాళ్ళు చాలాసార్లు ట్రై చేసినా ఆ పనిలో వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. అలాంటి వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళు చెప్పేది ఒకటే, ఒక పనిని నువ్వు ఎంత చేసినా సక్సెస్ అవ్వట్లేదంటే ఆ వర్క్ని నువ్వు ఒకేలా చేస్తున్నావని అర్థం. అలాగే ఒక్కోసారి మనం ఎంత గొప్ప పని చేసినా చుట్టూ ఉన్నవాళ్ళు గ్రహించరు, అప్పుడు కొంచెం డిప్రెషన్కు లోనవుతాం. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, చుట్టూ సామాన్యులు ఉన్నప్పుడు నువ్వు ఎంత గొప్ప పని చేసినా అది సామాన్యంగానే ఉంటుంది. సో నీ పని సామాన్యులకు అర్థం అవ్వట్లేదని, గుర్తించట్లేదని, పొగట్లేదని ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.